ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా ప్రతి మనిషికి తనకు వచ్చే శోధనలు మాత్రమే గొప్పవి, నాకు వచ్చిన శోధనలు శ్రమలు ఏ మనిషికి వచ్చి ఉండవు అని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే ప్రతి మనిషికి వచ్చే శోధనలే మనకు కూడా వస్తాయి, అంతేకాని మనకంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఈ మాట వాక్యంలో రాయబడి ఉంది. అంతేకాదు, మనం సహించగలిగేంత శ్రమలు మాత్రమే దేవుడు మన జీవితంలోనికి అనుమతిస్తారు. మీరు మోయలేని బరువు దేవుడు మీపై ఉంచరు, ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. దేవుణ్ణి నమ్మిన తర్వాతే శోధనలు ఎక్కువయ్యాయి, దేవుణ్ణి నమ్మని అన్యజనులే బాగున్నారు, నాకు మాత్రమే ఇలా ఉందని దేవుణ్ణి నిందించకండి. శోధనలు అనుమతించిన దేవుడు ఆ శోధనను తప్పించే మార్గం కూడా దాని ముందే ఉంచుతారు. ఓపికతో ఉండండి, శోధనను జయించండి. శోధనలో కూడా దేవునిపై ఆనుకొని నిలబడితే మీ ఊహకు అందని గొప్ప ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి మీరు పొందుకుంటారు. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.